ఇది ఎందుకున్నానంటే నేను 25 సంవత్సరాలు ఆలోచించి పెట్టాను, 25 సంవత్సరాలు ప్రయాణం చేయడానికి జనసేన పెట్టానంటే జనసేన పార్టీ పెట్టగానే ఎవరు ఏంటి ఆలోచిస్తారు, వెంటనే మినిస్టర్లు అయిపోవాలి, ఎమ్మెల్యేలు అయిపోవాలి. ఇలా అయితే చాలా గొప్ప పార్టీలు ఉన్నాయి. వైసీపీ ఉంది, నేను అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఉంది, అవసరం లేదు. కానీ జనసేన అవసరం ఎవరికి ఉందంటే, అక్కడ ప్రత్యేకంగా పుట్టిన నడవడానికి ఇబ్బంది పడిన నా తమ్ముడు తన హక్కుల గురించి మాట్లాడని ఒక పార్టీ ఉంది. ముక్కు పచ్చలారి పసిబిడ్డ మానభంగానికి గురైతే ఏమి ఆ బిడ్డకి అండగా ఉండే ఒక బలమైన వ్యక్తులు కావాలి మాట్లాడటాను. అలాగే ఇక్కడ మన కోనసీమలో బ్లోవర్ జరిగే కాలుష్యం పెరిగిపోతుంది, కాలుష్యం గురించి మాట్లాడే వ్యక్తులు కావాలి. ఇది మాట్లాడితే ఓట్లు పడతాయా, ఇది మాట్లాడకపోతే ఓట్లు పడవా, ఈ రెండు కులాలు చేసి ఇలా పెడతామంటే, ఇందాక రైతులతో మాట్లాడుతుంటే ఎంత అద్భుతమైన సత్యం చెప్పాను. రైతులు మన అన్నం తినేటప్పుడు ఏ కులం పండించిందని చూడడం, ఏ కులం, ఎన్ని కులాలు కలిస్తే మన చేతికి ఒక ముద్ద వస్తుంది, ఎన్ని మతాలు కలిస్తే ఒక ముద్ద తింటున్నామంటే ఆ ఏమంటారు, మోసిన కూలి ఏ కులమో తెలీదు, అమ్మిన దళారి ఏ కులమో తెలీదు, పండించిన రైతు ఏ కులమో తెలీదు, మన కాయగూరలు పండించిన ఒక రైతు ఏ కులమో తెలియదు. ఇన్ని కులాల సమాహారం, ఇన్ని కులాలు, ఇన్ని కులాలు కలిస్తేనే మనం ఒకప్పుడు ముద్ద తింటున్నాం. అందుకని కులాల ఐక్యతను ఎందుకు పెట్టానంటే, మనం తినే ప్రతి ముద్దలు ఎన్ని కులాలు మనల్ని కలిస్తే మనం ఒక ముద్ద తింటున్నాం అన్న భావన మనకి రావడానికి. ఇంత నేను ఆలోచించి పెట్టినప్పుడు, నాకు ఇంత తాత్విక పునాది ఉన్నప్పుడు నేను ఎవరైనా ఒక కులాన్ని అంటానా, ఒక కులాన్ని తగ్గిస్తానా, అంత కుసంస్కారం నాలో ఉంటుందా? అరే నాకు నిజంగా కులం ఉంటే నా కులాన్ని నేను గౌరవిస్తాను, నేను పుట్టిన కులాన్ని నేను సంపూర్ణ గౌరవిస్తాను, నేను పుట్టిన మతాన్ని నేను సంపూర్ణంగా గౌరవిస్తాను, అలాగే మిగతా మతాలన్నింటినీ సమానంగా గౌరవిస్తాను, మిగతా కులాలన్నింటినీ సమానంగా గౌరవిస్తాను. అంతేగాని ఒకటి ఒకటి తక్కువ అని ఉండదు ఇక్కడ, ఎందుకంటే అన్నీ ఒకలా ఉండకూడదు, భిన్నత్వంలో ఏకత్వం చూడాలి. ఇది భారతదేశం సంస్కృతి, ఇది భిన్నత్వంలో ఏకత్వం. ఇది ఇంత విశాలంగా నేను ఆలోచించి నేను ప్రవర్తిస్తూ ఉంటే, నేను నడుచుకుంటా ఉంటే, మొన్న మధ్యన అనంతపూర్ మీటింగ్కి వెళ్ళాను, రివ్యూ మీటింగ్కి వెళ్ళాను. ఒక కడుపు మండిన మన ఒక ఒక నియోజకవర్గానికి, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన ఒక అబ్బాయి, యువ నాయకుడు, బోయ కులానికి చెందిన, బీసీలకి చెందిన ఒక బోయ కులానికి చెందిన ఒక యువకుడు, పదే పదిగా చాలామంది స్థానిక వైసీపీ నాయకులు బెదిరిస్తూ ఉంటే, పచ్చిగా తిడతా ఉంటే, ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే, నా దగ్గర ఆవేదన చెప్పుకోవడానికి నేను పక్కన ఉన్నానని చెప్పి మాట్లాడుతూ ఆ వ్యక్తుల పేర్లని ఉదహరిస్తూ ఏదో మాట్లాడాడు. దాంట్లో ఒక పొరపాటు దొరులు ఉండొచ్చు, అది నేను అది నేను వెనకేసుకు రాను, పొరపాటు దొరులు ఉండొచ్చు. కానీ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, మాజీ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని ఉరి తీయాలని చెప్పి అలాంటి నడి రోడ్లో ఉరి తీయాలంటే దానికి మీకు ఎవరు మాట్లాడరు. కానీ ఒక వెనకబడిన కులానికి చెందిన, ఒక బీసీ కులానికి చెందిన ఒక యువ నాయకుడు పొరపాటు జరిగితే క్షమించలేని పరిస్థితి సమాజంలో ఉందంటే నాకు చాలా బాధ కలిగింది. దాన్ని మీరు ఒక సామాజిక పోరాటంగా, ఒక రెండు కులాల మధ్య పోరాటంగా దయచేసి చేయకండి. వైసీపీ నాయకులకి నా విన్నపం, మీ పార్టీ ఎంపీ అయిన మాగుంటు శ్రీనివాసులరెడ్డి గారు, వారి అన్నయ్య అయిన మాగుంటు సుబ్రహ్మరెడ్డి గారు మా నాన్నగారికి చాలా స్నేహితులు. నా స్నేహితులు అనేక మంది రెడ్డి ఉన్నారు, చాలా ఇష్టమైన స్నేహితులు ఉన్నారు, నా పార్టీలో ఉన్నారు. నేను ఇంతమందిని సమగ్రంగా చూడగలిగే వాడిని, అంత కుంచుకుపోయిన భావాలతో నేను ఎందుకుంటానని మీరు అనుకుంటున్నారు? మీకుందేమో నాకు లేదు, దయచేసి వైసీపీ నాయకులు తెలుసుకోవాలి, మీకుందేమో నాకు తెలియదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.